ఒక్కసారి ఆవేశంలో నోరు జారినప్పుడు తర్వాత వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఆలోచించకుండా నోరు జారితే కనుక తర్వాత కొంచెం కొంచెం చిక్కుల్లో పడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇప్పుడు చంద్రబాబు గారి తీరు అలాగే ఉంది. ఆయన మీద ఒక వైసీపీ ఎమ్మెల్యే పెట్టిన కేసు ఇప్పుడు బలపడే అవకాశం కనిపిస్తుంది అనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. ఇంతకు ఆ కేసు ఏంటి అంటే బోస్టన్ రిపోర్ట్ ఏదైతే ఉందో, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇచ్చిన రిపోర్ట్, ఆ రిపోర్ట్ను చాలా పూర్తిగా చదివి వినిపించారు విజయ్ కుమార్ అనే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి. ఆయన ప్రణాళికా సంఘం ముఖ్య కార్యదర్శి కూడా ఆయన, రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. సో ఆయన అంటే ఒక దళిత అధికారి ఆయన. సో ఆయన మీద కొంచెం అగౌరవంగా మాట్లాడడం, ఆయన కొంచెం కించపరుస్తూ మాట్లాడడం ఎవరికి నచ్చలేదు. సో దీని మీద ఆల్రెడీ కొంతమంది మంత్రులు లెటర్ రాయడం కూడా జరిగింది, ఆయనకి లేఖ కూడా రాశారు ఇలాంటి మాటలు వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి అని. అయితే ఇప్పుడు తాజాగా ఆ విజయ్ కుమార్ గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద వైసీపీ పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు కేసు పెట్టారు చంద్రబాబు గారి మీద. ఎస్టీ అట్రాసిటీ కేసు, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒక అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకుంటారా లేదా అనేది అయితే ఇంకా పూర్తిగా తెలియదు, కానీ ప్రస్తుతం అయితే కేసు ఏదైతే నమోదు చేశారు అంటే బాబు సీఎంగా ఉన్నప్పుడు దళితుల నుంచి ఎలాంటి సహాయం పొందారు అవన్నీ తెలుసు కూడా ఎందుకు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు, ప్రజలు ప్రతిపక్షానికి పరిమితం చేసినా ఇంకా బుద్ధి రాలేదా, మీ బుద్ధి మార్చుకోలేదా అని కూడా ఆయన ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. అంటే ఆయన రిపోర్ట్ చదివినప్పుడు తర్వాత కొంచెం అసభ్య పదజాలంతో మాట్లాడడం, కొంచెం కించమరుస్తూ మాట్లాడడం, ఇదేనా 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ప్రశ్నించడం కూడా జరిగింది. అంటే దళిత అధికారిని అవమానిస్తూ మాట్లాడిన చంద్రబాబుపై ఇప్పుడు మొత్తం అంటే జగన్ గారి ప్రభుత్వ హయాంలో దళిత మంత్రులు ఉన్నారు, చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. టీడీపీలో ఉన్న దళితులు కూడా ఇప్పటికైనా చంద్రబాబు నిజస్వరూపం తెలుసుకోవాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేశారు. అంటే మాట మాటికి ముందు 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని అంటూ ఉంటారు చంద్రబాబు గారు, కానీ ఆ 40 ఏళ్ళ అనుభవం ఎక్కడ ఉంది, ఎక్కడ చూపించారు, ఇలాగైనా మాట్లాడడం ఒక సీనియర్ ఐఏఎస్ అధికారితో ఇలాగైనా మాట్లాడడం అనేది ఆయన ఘాటుగా ప్రశ్నించారు. మరి దీని మీద అంటే రాజధాని ఏపీకి రాజధాని సమగ్రాభివృద్ధి విషయంలో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో దాని మీద కౌంటర్ ఇచ్చే సమయంలో చంద్రబాబు ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ని కించపరచడం అనేది కరెక్ట్ కాదు అనేది ఆ వైసీపీ నేతల ఆరోపణ. కేసు అయితే నమోదైంది, దీని మీద మరి ఎలాంటి చర్యలు ఉంటాయి, ఏం జరుగుతుంది, అనవసరంగా చిక్కుల్లో పడ్డారా చంద్రబాబు గారు, ఏంటి ఆయన ఏమన్నా లేదంటే మంత్రులు వీళ్ళందరూ లేఖ రాసినట్టు క్షమాపణ చెప్తారా, అది కూడా అంబేద్కర్ గారి పాదాలకి పాదాలు మొక్కి క్షమాపణ చెప్పాలి, అదే టైంలో బహిరంగంగా విజయ్ కుమార్కి కూడా క్షమాపణ చెప్పాలి అనే డిమాండ్ మీద ఎలా స్పందిస్తారనేది కూడా చూడాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.